ఆయన ఓ ఎంపీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం వరద ముంపులో చిక్కుకుని జనమంతా అవస్థలు పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో వారిని గాలి కొదిలేసిన ఆ నేత ఓ హోటల్లో దోశ తింటూ ఎంజాయ్ చేశారు. తింటే తిన్నారు, దోశ సూపర్ గా ఉందని జనం కూడా ఆ హోటల్కు వచ్చి దోశ తినాలంటూ ప్రమోట్ చేశారు. అంతే, అసలే వరదలతో ఇబ్బందులు పడుతున్న జనానికి తిక్కరేగింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. భారీ వర్షాలకు బెంగళూరులో జనం అవస్థలివి. ప్రజలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి పదవిని అలంకరించిన ఎంపీ నిర్వాకమిది. భారీ వర్షాలకు బెంగళూరు మహానగరం వరదలతో అతలాకుతలమైంది. 3-4 రోజులైనా నగరమంతా ముంపు బారి నుంచి బయటపడలేదు. ఓవైపు సహాయక బృందాలు, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు జనాన్ని ఆదుకోవడానికి అహోరాత్రాలు కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల కష్టాలు తీర్చాల్సిన ఎంపీ దోశ తినడానికి రావాలంటూ జనాన్ని పిలిచి వారి ఆగ్రహానికి గురయ్యారు. ఈయన డార్పర్ అనే ఒక మంచి జాతి మేకను పెంచి సుమారు 40-50 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు తెలుసుకోవాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు తేజస్వి సూర్య. ప్రస్తుతం వరదల్లో అల్లాడుతున్న ప్రజల్ని ఆదుకోవడానికి కష్టపడాల్సిన ఆయన పద్మనాభనగర్లోని ఓ హోటల్లో కులాసాగా దోశ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తింటే తిన్నారు, సూపర్గా ఉంది, తినడానికి మీరు హోటల్కి రండి అంటూ ఆయన జనాన్ని పిలవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బెంగళూరు మొత్తం వరదల్లో చిక్కుకుపోతే మన ఎంపీ మాత్రం దోశ తింటూ ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు వరదల్లో బెంగళూరు అల్లాడుతుంటే ఎంపీ మాత్రం దోశ తింటూ ఎంజాయ్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు. తేజస్వి గడిచిన 3 రోజుల్లో కేజ్రీవాల్పై 240 ట్వీట్లు, రాహుల్ గాంధీపై 17 ట్వీట్లు, మోదీని ప్రశంసిస్తూ 137 ట్వీట్లు చేశాడు. కానీ బెంగళూరు వరదలపై మాత్రం 1 ట్వీట్ చేయలేదంటూ ఓ నెటిజన్ మండిపడ్డారు. కారణాలేవీ లేకున్నా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాలిపోయే తేజస్వి నగరం వరదల్లో చిక్కుకున్నప్పుడు మాత్రం కనిపించడం లేదని మరో యూజర్ చివాట్లు పెట్టారు. మరో యూజర్ అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కరోజైనా ఒక్కచోటైనా పర్యటించారా అంటూ ప్రశ్నించారు. ఎంపీ తేజస్వి సూర్య దోశ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, ట్రోలింగ్ నడుస్తూ ఉండడంతో ఆయన తీరుపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈయన డార్పర్ అనే ఒక మంచి జాతి మేకను పెంచి సుమారు 40-50 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు తెలుసుకోవాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.